హాయ్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ప్రిపరేషన్ ఆఫ్ శాండ్ మోల్డ్. సో ముందు క్లాసుల్లో మనం అసలు క్యాస్టింగ్ అంటే ఏంటి, సో క్యాస్టింగ్ కావాల్సిన దాని డెఫినేషన్ అండ్ దాని డయాగ్రాము మనం తెలుసుకోవడం జరిగింది. సో మనం ఎప్పుడైతే క్యాస్టింగ్ చేస్తున్నామో అంటే మోల్డెన్ మెటల్ని ఒక మోల్డ్లో పోస్తే సో అది ఒక షేప్కి వస్తుంది, దాన్నే మనం క్యాస్టింగ్ అంటాం. సో ఇప్పుడు ఏంటంటే ఆ మౌల్డ్ని ఎలా తయారు చేయాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. సో ఇది శాండ్ మౌల్డ్. శాండ్ని యూజ్ చేసి మనం మౌల్డ్ తయారు చేస్తాం కాబట్టి దీన్ని శాండ్ మౌల్డ్ అన్నాం. సో ప్రిపరేషన్ ఆఫ్ శాండ్ మౌల్డ్ స్టెప్స్ ఏవేవి ఉన్నాయో మనం చూసుకుందాం. ఈరోజు ఎలాగా ఈ శాండ్ మౌల్డ్ ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే సెలెక్ట్ ది సూటబుల్ రిక్వైర్డ్ సైజ్. అంటే ఏదైతే మౌల్డ్ మనం తయారు చేయాలనుకుంటున్నామో దానికి సూటబుల్ లేదా మనకి ఏ సైజు కావాలో ఆ మౌల్డ్ని మనం తీసుకుంటాం, అంటే ఆ బాక్స్ అన్నమాట. సో బాక్సెస్ ఉంటాయి, మౌల్డింగ్ సైజ్ బాక్సెస్. సో ఆ బాక్స్ని తీసుకుంటాం. ఓకే, బాక్స్ని తీసుకొని ఏం చేస్తామంటే ప్లేస్ ది డ్రాగ్ పోర్షన్ ఆఫ్ ది ప్యాటర్న్. ఇందులో రెండు పోర్షన్స్ ఉంటాయి, ఒకటి బాటమ్ పోర్షన్ డ్రాగ్ అంటాం, టాప్ పోర్షన్ కోప్ అంటాం. సో ఏం చేస్తాం, బాటమ్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని డ్రాగ్ అంటాం. ఆ డ్రాగ్ పోర్షన్ని తీసుకొని ఏం చేస్తామంటే సో మనకి మామూలుగా కిందన బాటమ్ బోర్డ్ ఒకటి ఉంటుందన్నమాట. సో అది మూవబుల్, ఎక్కడికైనా పెట్టుకోవచ్చు. సో దాని మీద పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో డ్రాగ్ పోర్షన్ ఏం చేస్తామంటే ఆ బాటమ్ బోర్డు మీద ప్లేస్ చేసుకుంటాం. దీనికి ఏంటంటే అలైనింగ్ పిన్స్ ఉంటాయన్నమాట. సో కోప్కి డ్రాగ్కి అలైనింగ్ పిన్స్ వల్ల సో అలైన్మెంట్ అనేది సరిగ్గా జరుగుతుంది. ఏం చేసాం, డ్రాగ్ పోర్షన్ బాక్స్ తీసుకొని ఏం చేసామంటే అందులో డ్రాగ్ ప్యాటర్న్. సో మనకి ఏదైతే ప్యాటర్న్ అంటే మనకు కావాల్సిన షేపు దాన్ని మనం ప్యాటర్న్ అంటాం అన్నమాట. ఆ ప్యాటర్న్ కూడా స్ప్లిట్ టైప్లో వస్తుంది, కోప్లో కూడా వస్తుంది, అదేవిధంగా డ్రాగ్లో కూడా వస్తుంది. సో ఏం చేసాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ తీసుకున్నాం, డ్రాగ్ బాక్స్. తర్వాత డ్రాగ్ ప్యాటర్న్ని ప్లేస్ చేసుకున్నాం. ప్లేస్ చేసుకున్న తర్వాత ఏం చేసామంటే స్ప్రింకిల్ ది ఫేసింగ్ శాండ్. అంటే దాని చుట్టూ ఏం చేసామంటే ఫేసింగ్ శాండ్ని మనం స్ప్రింకిల్ చేసాం. ఎందుకు అంటే ఈ ఫేసింగ్ శాండ్ చల్లకపోతే మనం ఇక్కడ మామూలు ప్రిపేర్డ్ శాండ్ తీసుకొని బాగా ర్యామింగ్ చేస్తే ఈ ప్యాటర్న్ రిమూవ్ చేసినప్పుడు ఫ్రీగా రాదనమాట సో మౌల్డ్కి ముందు. అందుకోసం ఏంటంటే ఫ్రీగా రావడం కోసం, అంటే అంటుకుపోకుండా ఉండడం కోసం మనం ఫేసింగ్ శాండ్ ఈ చుట్టూ ఈ ప్యాటర్న్ చుట్టూ మనం స్ప్రింకిల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫిల్డ్ విత్ లూజ్ ప్రిపేర్డ్ మౌల్డింగ్. ఇప్పటికి చల్లే సంగతి, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఆల్రెడీ ఈ మౌల్డింగ్ శాండ్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని ఇలాగ మొత్తం ఈ అన్నిటిలో డ్రాగ్ మొత్తానికి నింపేసి సో ర్యామింగ్ చేసుకుంటాం. అంటే కొంచెం శాండ్ ఫిల్ చేసి ర్యామింగ్ చేస్తాం, మళ్ళీ ఎలాగా అంటే యూనిఫామ్గా ర్యామ్ చేస్తాం అన్నమాట. లైట్గా ర్యామింగ్ చేసి సో మొత్తం డ్రాగ్ మొత్తం నింపేస్తాం. సో ర్యామింగ్ మౌల్డింగ్ శాండ్ యూనిఫామ్లీ ఆఫ్టర్ ఫిల్లింగ్. ప్రతి ఫిల్ చేసినప్పుడు కూడా యూనిఫామ్గా ఏం చేస్తామంటే మనం దాన్ని ర్యామింగ్ చేస్తాం. నెక్స్ట్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ శాండ్ ఈజ్ దెన్ రిమూవ్డ్ యూజింగ్ స్ట్రైక్ ఆఫ్ బార్. అంటే ఎప్పుడైతే మనం ర్యామింగ్ చేసిన తర్వాత ఈ టాప్ పోర్షన్లో ఇంకా ఏమైనా ఎక్స్ట్రా శాండ్ ఉందో ఆ శాండ్ని ఏం చేస్తామంటే స్ట్రైక్ ఆఫ్ బార్ అని చెప్పి ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. సో దాంతో ఏం చేస్తామంటే మొత్తం తీసేస్తాం. ఎందుకంటే మనం ఈ కోప్ ఈ డ్రాగ్ని రివర్స్ చేస్తాం, రివర్స్ చేసినప్పుడు అప్ అండ్ డౌన్ ఉండకూడదు కనుక సో స్ట్రైక్ ఆఫ్ బార్తో ఎక్స్ట్రా శాండ్ ఏది ఉందో దాన్ని మొత్తం రిమూవ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఎప్పుడైతే అయిపోయిందో దాన్ని రోల్డ్ ఓవర్ చేస్తాం, అంటే రివర్స్ చేస్తాం, రివర్స్ ది డ్రాగ్. సో రివర్స్ మనం చేసాం, ఇక్కడ చూసారా డ్రాగ్ ప్యాటర్న్ టాప్ పోర్షన్కి వచ్చింది, ఇందాక బాటమ్ పోర్షన్లో ఉంది, ఇప్పుడు టాప్ పోర్షన్కి వచ్చింది. ఇదంతా ర్యామింగ్ మౌల్డింగ్ శాండ్, ర్యామ్డ్ మౌల్డింగ్ శాండ్ ఇదంతా. సో అలైనింగ్ పిన్స్ కూడా టాప్కి వచ్చేసాయి. ఈ బాటమ్ బోర్డు మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది, సో దాని మీద మనం రోల్ ఓవర్ చేసాము. సో నెక్స్ట్ ఏంటంటే ప్లేస్ ది కోప్ ప్యాటర్న్ అండ్ అలైన్మెంట్ ఈజ్ డన్ యూజింగ్ డోవల్ పిన్స్. అంటే ఇక్కడ ఈ ప్యాటర్న్కి ఏంటంటే మనకి ఇది డ్రాగ్ ప్యాటర్న్ కదా, కోప్ ప్యాటర్న్ అనేది దీనిపైన ఉంటుంది. సో దానికి ఏంటంటే పిన్స్ ఉంటాయన్నమాట కరెక్ట్గా మ్యాచ్ అవ్వడం కోసం. సో మనకి ప్రోడక్ట్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు కదా, సో అందుకేంటంటే ఇక్కడ రెండు పిన్స్ అనేవి ఉంటాయి. సో అది ఆ పిన్స్లో కూర్చొని కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది, దాన్నే మనం డోవల్ పిన్స్ అంటాం. ఇప్పుడు ప్లేస్ ది కోప్ బాక్స్ అండ్ ఫ్లాగ్స్. సో డ్రాగ్ కోప్ ప్యాటర్న్ పెట్టేసిన తర్వాత దీని మీద ఒక కోప్ బాక్స్ కూడా పెట్టేస్తాం అన్నమాట, సేమ్ దీనిలాగే ఉంటుంది అది కూడా. నెక్స్ట్ స్ప్రింకిల్ ది పార్టింగ్ శాండ్ అరౌండ్ ది కోప్ ప్యాటర్న్. సో దానికి కూడా ఇప్పుడు ఎప్పుడైతే డ్రాగ్ ప్యాటర్న్ చుట్టూ మనం స్ప్రింకిల్ చేసామో ఫేసింగ్ శాండో, అలాగే విధంగా కోప్ ప్యాటర్న్ కూడా మనం ఫేసింగ్ శాండ్ అనేది స్ప్రింకిల్ చేస్తాం. నెక్స్ట్
Place the riser pin, place the screw pin, place the any other required if necessary. అంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే రైజర్ పిన్ని, అదేవిధంగా పోరింగ్ స్ప్రూ పిన్ అంటారు దీన్ని, ఈ స్ప్రూ పిన్ని పెడతాము. అదేవిధంగా మనం కోప్ ప్యాటర్న్ కూడా పెట్టేసి కోప్ బాక్స్ని కూడా పెట్టేస్తాం. సో ఏంటంటే ఇవన్నీ మనం ముందు ప్రీవియస్గా మనకి ఏవైతే హోల్స్ కావాలో సో అలాంటి ఆ పిన్నులు పెట్టుకున్నాం అనమాట. రైజర్ అండ్ పోరింగ్ బేసిన్ అంటే స్ప్రూ పిన్ అంటారు దీన్ని, అలాగ పెట్టేసుకొని చూసారా ఇది కోప్, ఇది డ్రాగ్, ఇది కోప్ కదా. సో ఈ పిన్స్తో అలైన్మెంట్ అయిపోయింది. ఓకే, అంటే ఇక్కడ ఏమైనా అదర్ మనకి ఏమైనా రిక్వైర్డ్ షేప్ ఏదైనా కావాలి అనుకుంటే సో అలాంటిది కూడా మనం ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏంటి, ఫిల్ ది ప్రిపేర్డ్ శాండ్ అండ్ ర్యామింగ్. సో దీన్ని కూడా కోప్ని కూడా మనం ఈ శాండ్తో ఫిల్ చేసుకొని బాగా ర్యామ్ చేసుకుంటాం. ర్యామ్ చేసుకొని ఏం చేస్తామంటే ఫైనల్గా ర్యామింగ్ మొత్తం అయిపోయిన తర్వాత రిమూవ్ ది కోప్ బాక్స్ అండ్ రిమూవ్ కోప్ ప్యాటర్న్ అండ్ డ్రాగ్ ప్యాటర్న్. అంటే మనకి అల్టిమేట్గా ఈ ర్యామింగ్ అనేది అయిపోయింది కదా, సో లోపల ఈ షేప్ అనేది ఫామ్ అయిపోయి ఉంటుంది. సో అందుకని ఏం చేస్తామంటే కోప్ బాక్స్ రిమూవ్ చేసేసి సో ఈ రెండు ప్యాటర్న్స్ తీసేస్తాము. సో ఈ రెండు ప్యాటర్న్స్ తీసేసిన తర్వాత ఇన్ కేస్ ఏమైనా ఈ మౌల్డ్కి ఏమైనా చిన్న చిన్న ఫినిషింగ్ అప్లై, డ్రెస్సింగ్ ఇఫ్ నెసరీ, ఏమైనా చిన్న చిన్న డ్రెస్సింగ్ ఏమైనా కావాలంటే చిన్న చిన్నది చేస్తాము, ఎందుకంటే మనకు రిక్వైర్డ్ షేప్ రావాలి కాబట్టి. నెక్స్ట్ కట్ ది గేట్స్ అండ్ రన్నర్. సో ఇందులోకి మెటీరియల్ మరి మనం ఇక్కడ పోర్ చేస్తే వెళ్ళాలి కదా. సో ఈ మెటీరియల్ వెళ్ళడం కోసం ఏంటంటే మనం ఇక్కడ గేట్స్ అనేవి కట్ చేస్తాం, ఇక్కడ డ్రాగ్లోనే కట్ చేస్తాం, కోప్లో కట్ చేయము. సో ఇక్కడ కట్ చేస్తే ఏమైందంటే మనం ఇక్కడ మెటీరియల్ కట్ చేస్తే ఇలా వెళ్తుంది కదా, సో అందుకు డ్రాగ్లో పోర్షన్లో ఏం చేస్తామంటే కట్ ది గేట్స్ అండ్ రన్నర్స్ అనమాట. సో రన్నర్స్ గేట్స్ కట్ చేస్తాము. తర్వాత ఏమైంది, సెట్ ది కోప్ బాక్స్ అండ్ డ్రా. అంటే మళ్ళీ ఈ కోప్ బాక్స్ ఏం చేస్తామంటే టాప్లో పెట్టేస్తాం దీని టాప్లో. సో టాప్లో పెట్టేసిన తర్వాత రిమూవ్ ది రైజర్ పిన్ అండ్ స్క్రూ పిన్, ఈ రెండు పిన్స్ కూడా తీసేస్తాము. సో తీసేస్తే మనకి అల్టిమేట్గా ఏం తయారైంది, ఇది హోల్ తయారైంది. ఈ రన్నర్ ఆల్రెడీ మనం కట్ చేసాం గేట్, ఈ రైజర్ పిన్ కూడా మనకి తీసేసాం కాబట్టి ఇది హోల్ వస్తుంది. సో ఇక్కడ కూడా మనం కట్ చేసి ఉంచాం. సో ఫైనల్గా మనకి ఏంటంటే మౌల్డ్ రెడీ అయిపోయింది, పోరింగ్ బేసిన్. సో ఇక్కడ మనం గేట్ కట్ చేసాము, అదేవిధంగా ఇది రన్నరు, సో ఇది రైజరు, ఇదంతా శాండ్ ఉంటుంది, ఇదంతా మనకి జస్ట్ మనం రెడీ అనమాట, రెడీ టు పోర్. మౌల్డ్ అనేది ఒక రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం మెటీరియల్ ఎలా పోసుకుంటే ఆ మోల్డ్ అండ్ మెటల్ ఎలా వెళ్ళి ఈ మౌల్డ్లోకి వెళ్ళి ప్యాటర్న్ తయారైపోయి రైజర్లోకి మనకి కొంత వెళ్తుంది. సో ఆఫ్టర్ ష్రింకేజ్ ఏం చేస్తుందంటే మళ్ళీ రైజర్ నుంచి ఇలా కిందకు వస్తుంది. సో మనకి రిక్వైర్డ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఈ రైజర్ ఇంకో విధంగా ఎందుకు యూజ్ అవుతుందంటే ఏమైనా హాట్ గ్యాసెస్ ఏమైనా ఉంటే బయటకు వెళ్ళిపోవడానికి, అదేవిధంగా ఇది కూల్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుందన్నమాట ఈ రైజర్ అనేది. సో ఇది మనకి ఈ స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ప్రిపరేషన్ ఆఫ్ శాండ్ మౌల్డింగ్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.